బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్లు బదిలీ అయినట్టుగా తెలుస్తుంది. రవాణా, రోడ్డు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రవీణ్ ప్రకాష్ నియమితులయ్యారు. పౌర సరఫరాల కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా వీరపాండును ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ బదిలీ కూడా అయినట్టుగా తెలుస్తుంది. ఆయన స్థానంలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కీలక పోస్టులకు నుంచి కూడా కీలక వ్యక్తులు బదిలీ అయినట్టుగా తెలుస్తుంది. ఈ లిస్టులో ముందుగా ఆదిత్యనాథ్ దాస్ సిఎస్ శర్మ గారు ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేని కారణంగా హైదరాబాద్లో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఏపీలో అలాగే పలువురు కీలక ఐపీఎస్లు ఐఏఎస్లు సైతం మారనన్నట్టుగా తెలుస్తుంది. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రభుత్వం ముందుకు పరుగులు పెడుతున్న సమయంలో ఇప్పుడు అనూహ్యంగా కొన్ని బదిలీలు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. తాజాగా జరిగిన ఈ బదిలీలు ఎవరెవరు ఏంటి అనేది ఇంకా క్లియర్గా డీటెయిల్స్ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మలుపులు తిరుగుతూ రాజకీయాలు రసవత్తకరంగా సాగుతున్న నేపథ్యంలో అంతా వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పవన్ కళ్యాణ్ను విమర్శిస్తున్నారు గట్టిగా. చంద్రబాబును మళ్ళీ నమ్మిన పవన్కు ప్రజలే బుద్ధి చెబుతారని ఒకరంటుంటే, చంద్రబాబును చూస్తే ఊసరి వెళ్ళి సిగ్గుపడుతుందని, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ కాదని నిరూపించుకోవాలని బొత్స సత్యనారాయణ గారు ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇక పవన్ను చంద్రబాబు వెంటబెట్టుకున్నది ఎందుకే అంటూ మంత్రి రోజా కూడా దీనిపై స్పందించారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు సైతం చాలా సీరియస్ అయ్యారు. మాకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆపినంతసేపే మేము ఆగుతున్నామని, ఇక నెక్స్ట్ ఏదైనా జరిగితే మేము జగన్ గారిని కూడా నేను లెక్క చేయనని, వాళ్ళ హంతు చూస్తానని కూడా ఇక్కడ బైరెడ్డి గారు ఘాటుగానే రిప్లైలు ఇస్తున్నారు. తాజాగా పరిణామాలైతే వేగవంతంగా మారుతున్నాయి. చూద్దాం మరి మరికొద్ది రోజుల్లో రాజకీయ సమీకరణలు, రాజకీయ వ్యూహాలు ఎలాంటి అడుగులు వేస్తాయో రాబోయే రోజుల్లో అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రోజు రోజు గడుస్తుంటే కూడా యుద్ధం తారాస్థాయికి వెళ్తుంది. నువ్వా నేనా అనుకునే స్థాయి నుంచి ఏకంగా నువ్వెంత అనే స్థాయికి ఇప్పుడు రాజకీయాలు చేరిపోయాయి. పవన్ కళ్యాణ్ చేసిన చిన్న చిన్న తప్పులు ఇప్పుడు ఏకంగా ఎంతో భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆ రకంగా ఇప్పుడు ఆ ఇష్యూస్ ఫుల్ టార్గెట్ అయ్యాయి కాబట్టి. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలైతే ప్రతినిత్యం మంచేంటి చెడేంటి అనేది అన్నీ గమనిస్తూనే ఉన్నారన్నది సత్యం. ఈ వీడియో నస్తే లైక్ కొట్టండి, తప్పకుండా షేర్ చేయండి.